సార్, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి సార్. అంటే ఎట్లా, మీ నాన్నగారు ఏం చేసేవాళ్ళు? మా నాన్నగారు రైతు కుటుంబంలో ఉండేవారు. మా మేనత్ గారు ఏలూరులో ఎంపీగా ఉండేవారు, వీరమాతని విమలాదేవి గారు. వాళ్ళ అమ్మాయినే, మేనత్ గారి అమ్మాయిని నేను చేసుకున్నాను. మా సొంత మేనమామ గారు, సొంత మేనత్త ఆమె, సొంత మేనమామ గారు ఎడ్లపాటి వెంకట్రావారని రాజ్యసభ మెంబరు, ఎంఎద్రి అగ్రికల్చర్ మినిస్టర్ అట్లా చేసి ఇప్పుడు 99 ఏళ్ళు, రేపు డిసెంబర్ 16 100 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంటానికి. ఇవాళకి చాలా క్లియర్గా ఆయన 5వ ఏట జరిగినాయి కూడా, 10వ ఏట జరిగినాయి కూడా చెప్తారు. అంత క్లియర్ మైండ్తో ఉన్నారు. ఆ రకంగా మీరు రాజకీయాల్లోకి, రాజకీయాలు వస్తాం అప్పుడు కుర్రాళ్ళుగా ద ఏజ్ ఆఫ్ 35 ఈ రామారావు పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం, అప్పుడు చాలామంది అట్లాగే వచ్చాం రాజకీయాల్లో. ఇది వ్యవసాయ కుటుంబం సార్, చేపల బిజినెస్? నేను వ్యవసాయ కుటుంబం, డాక్టర్ చదివాను. చదివిన తర్వాత ఈ వ్యవసాయం మీద కైకలూరులో అంత బాగా పండేవి కాదు. అప్పుడు చెరువులు చేపల చెరువులు తవ్వి నేను చేపల చెరువులు నా భూములు అన్నీ తవ్వాను. ఒక ఎకరం కొత్తగా కొనుక్కోవాలి, మా తాత తండ్రులు ఇచ్చినాయి, ఇవాళకి అయ్యే ఉన్నాయి, కొన్నాను. బట్ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చేపల చెరువులు ఉన్నాయి. ఒక 30 ఏళ్ళు చేపల రైతుల అధ్యక్షుడిగా, నేను రాష్ట్ర అధ్యక్షుడిగా చేపల పరిశ్రమకి వచ్చిన ఇబ్బందులు పెద్దాన్ని రాజకీయాలకి, పార్టీలకి, కులానికి అతీతంగా ఆ అభివృద్ధికి నేను కష్టపడ్డాను. ఇవాళ రాష్ట్రం చాలా ముందులో ఉంది ఆ చేపలు, రొయ్యలు, ఆక్వాకల్చర్లో. ఓ, మీకు ఈ అటాచ్మెంటు, ఈ ఆక్వాకల్చర్తో ఉండే అటాచ్మెంట్ కారణంగానే కొల్లేరు అభయారణ్యం పరిధిని కాంటూరు 5 నుంచి 3కు తగ్గిస్తాను ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చారు. 5 నుంచి 3కు తగ్గిస్తాను అని నేను ఎన్నికల్లో ప్రజల కోరిక చెప్పాను, అసెంబ్లీలో పెట్టాను. కానీ కేంద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత అది సాధ్యం కాదు అని తెలిసిన తర్వాత ఇక్కడున్న ఈ పర్యావరణానికి నష్టం జరగకోకుండా, మొన్న పర్యావరణానికి ఇన్నేళ్ళు ఉన్నా ఎవరు అక్కడ చేయలే. మొన్న పెలికాన్ ఫెస్టివల్ చాలా గ్రాండ్గా చేసాం. చేసి ఈ ఆనాడు కొట్టేసేటప్పుడు ఒక 136 సొసైటీలు, దాదాపు 7,000 ఎకరాల భూమిని కొట్టేశారు, దాదాపు 14,000 మంది రైతులకు సంబంధించి. అలాగే సొంత భూములు ఒక 14,000 ఎకరాలు, అది ఒక 8,000 మంది కలిపి కొట్టేశారు. అంతవరకు కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పి వాళ్ళ వరకన్నా సొంత భూములు నీకు ఇస్తే కాంపెన్సేషన్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి వ్యవసాయం వచ్చి పెంచుకోవడానికి ఏది చేయను అట్లా అభయారణ్యం అని చెప్పి, అది కరెక్ట్ కాదు అని చెప్పింది. అది కేంద్రం కూడా ఒప్పుకుని ఇప్పుడు రీడిఫైనింగ్ ద బార్డర్స్ చేస్తున్నారు. అవుతుందా సార్ ఈ ఎలక్షన్ లోపు? డెఫినెట్గా అవుతుంది. 21,000 ఎకరాలు 22,000 మందికి సంబంధించింది తప్పకుండా జరుగుతుంది. అందులో వెంకయ్యనాయుడు గారు పూర్తిగా మాటిచ్చి దాన్ని ఆయన ప్రకాష్ జవదేకర్ని తీసుకొచ్చి ఢిల్లీలో మీటింగులు పెట్టి అన్నీ ఆయనే పర్సనల్గా మానిటర్ చేస్తున్నారు.